హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ కాంపోనెంట్ ఆఫ్ స్ప్రింగ్ ఎంబీసీ. సో స్ప్రింగ్ ఎంబీసీలో మనకి ఏవేవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో, సో ఈ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా మనం ఇన్ డెప్త్గా ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ మనకి ఎంబీసీ ఫ్లో స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఇన్కమింగ్ రిక్వెస్ట్. సో ఒక రిక్వెస్ట్ మనకి క్లయింట్ నుంచి, వెబ్ బ్రౌజర్ నుంచి రావడం జరుగుతుంది, అండ్ దట్ ఈస్ ఫేస్డ్ బై ఏ ఫ్రంట్ కంట్రోలర్. ఆ యొక్క రిక్వెస్ట్ని ఫస్ట్ మనకి ఫ్రంట్ కంట్రోలర్ అంటే రిసీవ్ చేసుకుంటుంది, అండ్ ఈ యొక్క ఫ్రంట్ కంట్రోలర్ అనేది మనకి డిస్పాచెస్ అవలెట్ అని కూడా అంటారు. ఓకే, సో ఈ యొక్క ఫ్రంట్ కంట్రోలర్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఎ డిస్పాచెస్ అవలెట్, అండ్ ఈ యొక్క ఫ్రంట్ కంట్రోలర్ ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. ఈ యొక్క ఫ్రంట్ కంట్రోలర్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన పని లేదు, ఇది ఆల్రెడీ డెవలప్డ్ బై ఎ స్ప్రింగ్ డెవ్ టీమ్. ఇది ఆల్రెడీ స్ప్రింగ్ డెవ్ టీమ్ డెవలప్ చేసి మనకి ఇస్తుంది. సో ఈ యొక్క ఫ్రంట్ కంట్రోలర్ మనం రాసుకోవాల్సిన పని లేదు, జస్ట్ మనం ఏదైతే జార్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని ఆ యొక్క మాడ్యూల్లో వాడుకుంటామో, సో అది మనం రెగ్యులర్గా వాడుకుంటే సరిపోతుంది. ఓకే, సో యూ డోంట్ హ్యావ్ టు బి క్రియేట్ దిస్, అండ్ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద స్ప్రింగ్ జార్ ఫైల్స్ దట్ యూ డౌన్లోడ్. మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటామో ఆ డౌన్లోడ్లోనే మనకు వస్తుంది. సో ఇట్స్ గివ్ టు యువర్ ఫర్ ద ఫ్రీ అండ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ కోడింగ్ ట్రబుల్. మనకి ఎటువంటి కోడ్ చేసుకోవాల్సిన పని ఉండదు. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ యూ హ్యావ్ దిస్ ఫ్రంట్ కంట్రోలర్. మనకి యొక్క ఫ్రంట్ కంట్రోల్ అనేది కంప్లీట్ మన యొక్క స్ప్రింగ్ ఎంబీసీ ఎగ్జిక్యూషన్ ఫ్లో మనకి ఆల్రెడీ స్ప్రింగ్ డెవటీమ్ అనేది మనకి ప్రొవైడ్ చేసింది. ఓకే, సో ఇంతకీ ఈ ఫ్రంట్ కంట్రోలర్ ఏం చేస్తుందంటే, ఈ ఫ్రంట్ కంట్రోలర్ అనేది రీడైరెక్ట్ డెలిగేట్స్ ద రిక్వెస్ట్ టు సమ్ అదర్ ఆబ్జెక్ట్, లేకపోతే సమ్ అదర్ కంట్రోలర్, లేకపోతే సమ్ అదర్ ఐటమ్స్. సో ఏవేవైతే మనకి రిక్వెస్ట్ వస్తున్నాయో, సో వాటిని తీసుకుని రీడైరెక్ట్ చేయడం లేకపోతే డెలిగేట్ చేయడం. సో ఎవరైతే ఈ యొక్క రిక్వెస్ట్ని బాగా హ్యాండిల్ చేయగలనుకుంటుందో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి, లేకపోతే ఆ పర్టికులర్ కాంపోనెంట్కి, లేకపోతే ఆ పర్టికులర్ కంట్రోలర్కి ఇది రీడైరెక్ట్ చేస్తుంది, డెలిగేట్ చేస్తుంది. ఓకే, మన యొక్క సిస్టమ్ అంటే మన యొక్క స్ప్రింగ్ ఎంబీసీ ఎగ్జిక్యూషన్ ఫ్లోలో ఉన్న కంట్రోలర్స్కి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫ్రంట్ కంట్రోలర్. బట్ యాజ్ అ డెవలపర్గా వీ విల్ క్రియేట్ ద మోడల్, ద వ్యూ and the controller in spring mvc system. Okay, so manam as a developer ga manam cheyalasindi entante ee oka mvc ane padalu evaithe unnayo, the model, the view, the controller, ee moodu kuda maname create cheyalasuntundi. So aa mooditlo maniki first model object and rendu the view template and moododiga controller classes. So ee moodu kuda maname create cheyalasuntundanni. Okay, సో ఈ యొక్క మోడల్ ఆబ్జెక్ట్ అనేది ఇట్స్ అ కంటెంట్స్ ద డాటా అండి. మనకి వ్యూ టెంప్లెట్ దట్ కంటెంట్స్ యాక్చువల్లీ యువర్ యాక్చువల్ పేజెస్, ఆర్ వీ కెన్ సే వ్యూ పేజెస్ టు యాక్చువల్ రెండర్ ద డాటా. మన డాటా ఏదైతే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం ఆ డాటా రెండర్ చేసే ఫ్రంట్ ఎండ్ డిస్ప్లే చేయడానికి. అండ్ యాజ్ దెన్ సి కమింగ్ టు ద సి ద కంట్రోలర్ క్లాసెస్ దట్ యూ హ్యావ్ యాక్చువల్లీ బిజినెస్ లాజిక్ ఏదైతే ఉందో ఆర్ సమ్ ప్రాసెసింగ్ లాజిక్ ఏదైతే ఉందో అది మనం ఈ యొక్క కంట్రోలర్ క్లాసెస్లో రాసుకుంటాం. ఓకే, సో జస్ట్ బ్రీఫ్గా చెప్పాలంటే మోడల్ అనేది ఇట్స్ కంటెంట్స్ డాటా, అండ్ వ్యూ టెంప్లెట్స్ అనేది ఇట్స్ కంటెంట్స్ యాక్చువల్లీ జేఎస్పీ పేజెస్, అండ్ లాస్ట్ మనకి సి అంటే కంట్రోలర్ క్లాసెస్ వచ్చేసి మనం ఏదైతే బిజినెస్ లాజిక్ ఉందో ప్రాసెసింగ్ లాజిక్ ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అవుట్పుట్గా, సో అది మన యొక్క కంట్రోలర్ రాసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్రీఫ్ కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ రిగార్డింగ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద స్ప్రింగ్ ఎంబీసీ. సో ఇప్పుడు మనం ఇన్ డెప్త్గా ఒక్కొక్క కాంపోనెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లెట్స్ సీ ఫస్ట్ వచ్చేసి కంట్రోలర్. సో ఈ కంట్రోలర్ అనేది యాజ్ ఎ డెవలపర్గా మనమే క్రియేట్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఇట్ కంటెన్స్ యువర్ బిజినెస్ లాజిక్. సో ఇక్కడ మనకి బిజినెస్ లాజిక్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం ఏదైతే రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుందో, సో దాని యొక్క లాజిక్, దాని యొక్క బిజినెస్ లాజిక్, దాని యొక్క ప్రాసెసింగ్ లాజిక్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఈ కంట్రోలర్లో రాసుకుంటామండి. అండ్ వీ కెన్ స్టోర్ అండ్ రిట్రీవ్ డాటా ఫ్రమ్ డాటా బేస్ ఆఫ్ వెబ్ సర్వీసెస్. సో బేస్డ్ ఆన్ దిస్ కంట్రోలర్ లాజిక్, బిజినెస్ లాజిక్ మనం బేస్ చేసుకుని డాటా అనేది స్టోర్ చేసుకోవచ్చు, రిట్రీవ్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ ఇంటిగ్రేట్ విత్ డాటా బేసెస్ ఆఫ్ వెబ్ సర్వీసెస్. ఓకే, అండ్ మనం ప్రాసెస్ చేసిన డాటా ఏదైతే ఉందో
లేకపోతే మనం అవుట్పుట్ క్రియేట్ చేస్తాం కదా. సో దాన్ని మనం వీ ప్లేస్ ద డాటా ఇన్ టు ద మోడల్, మోడల్ ఆబ్జెక్ట్లో మనం ప్లేస్ చేసుకుంటాం. అండ్ వీ సెండ్ టు ద అప్రోపరియేట్ వ్యూ టెంప్లెట్కి మనం సెండ్ చేస్తాం. ఓకే, సో వ్యూ టెంప్లెట్ విల్ ఫర్దర్ డిసైడ్ చేస్తుంది ఏ వ్యూ టెంప్లెట్కి పంపించాలి, ఏ జిఎస్పీ పేజ్కి పంపించాలి అనేది. బట్ మనం ఏం చేస్తామంటే ఈ కంట్రోలర్ క్లాస్లో మనం కావాల్సిన బిజినెస్ లాజిక్, ఏదైతే రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన బిజినెస్ లాజిక్ ఉందో ఆ బిజినెస్ లాజిక్ రాసుకుంటాం. సో ఆ బిజినెస్ లాజిక్ ప్రాసెస్ చేసి అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ని మనం మోడల్ ఆబ్జెక్ట్లో పెట్టుకుంటాం. ఆ మోడల్ ఆబ్జెక్ట్ మనం అప్రోపరియేట్ వ్యూ టెంప్లెట్కి సెండ్ చేస్తాం. ఓకే, సో వెన్ యువర్ కంట్రోలర్స్ గోస్ ఆఫ్ అండ్ పెర్ఫామ్ ఎన్ ఆపరేషన్ టు రిట్రీవ్ ద డాటా ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్ సిస్టమ్ లైక్ డేటాబేస్ కానీ ఆ వెబ్ సర్వీసెస్ కానీ అలా స్ప్రింగ్ బీన్ కానీ, you can take the data and place it into the model object and we send to the appropriate view template. Then appropriate view template ki send chestamandi. Okay, this is what happened in the controller class. Inta varaku manaki controller class lo jarugutundi. అండ్ కమింగ్ టు ద మోడల్ ఆబ్జెక్ట్, మనం ఇప్పుడు అవుట్పుట్ని మోడల్ ఆబ్జెక్ట్లో పెట్టి పంపించాం కదా. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అంతా ఎక్కడుందని మోడల్ ఆబ్జెక్ట్లో ఉంది. సో ఇప్పుడు లెట్ సీ ద వాట్ ఈస్ మోడల్ ఆబ్జెక్ట్. అండ్ కమింగ్ టు ద మోడల్ ఆబ్జెక్ట్, మోడల్ ఆబ్జెక్ట్ కంటెయిన్స్ యువర్ డాటా. ఓకే, సో ద మోడల్ ఆబ్జెక్ట్ అగెయిన్ ఈజ్ యువర్ కంటైనర్, ఒక కంటైనర్లా కానీ జస్ట్ లైక్ యువర్ సూట్ కేస్లా కానీ అది యువర్ లగేజ్లా కానీ ఫర్ షిప్పింగ్ ద డాటా బిట్వీన్ యువర్ వేరియస్ పార్ట్ ఆఫ్ ద స్ప్రింగ్ ఎంబీసీ అప్లికేషన్. మన యొక్క స్ప్రింగ్ ఎంబీసీ అప్లికేషన్లో మన యొక్క డాటాని షిప్పింగ్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మన యొక్క మోడల్ ఆబ్జెక్ట్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో దట్ మోడల్ డాటా విల్ యాక్చువల్లీ గెట్ pass over to the spring view templates. మన ఏదైతే వ్యూ టెంప్లెట్స్ ఉన్నాయో ఆ యొక్క వ్యూ టెంప్లెట్స్కి ఈ యొక్క మోడల్ ఆబ్జెక్ట్లో ఉన్న డాటాని సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ దే కెన్ హ్యావ్ యాక్చువల్లీ హ్యాండిల్ దట్ ఫర్ ద డిస్ప్లేయింగ్ ద డాటా. సో అక్కడ మనకి ఈ యొక్క వ్యూ టెంప్లెట్స్ అనేవి ఏవేవైతే అప్రోపరియేట్ వ్యూ టెంప్లెట్స్ ఉన్నాయో, జేఎస్పీ పేజెస్ ఉన్నాయో, నాట్ ఓన్లీ జేఎస్పీ పేజెస్, అక్కడ వ్యూ టెంప్లెట్స్లో ఏది యూజ్ చేసుకుంటే అది, సో ఆ యొక్క అప్రాపరేట్ పేజ్లో ఈ యొక్క డాటా అనేది ఏదైతే ఉందో దాన్ని రెండర్ చేసి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ మోడల్ డేటా కమ్స్ ఓవర్ టు యువర్ వ్యూ టెంప్లెట్ అండ్ దెన్ యువర్ జిఎస్పీ పేజెస్ కెన్ రెండర్ ద మోడల్ డేటా అండ్ డిస్ప్లే టు ద ఎండ్ యూజర్. ఆ యొక్క మోడల్ డేటాలో ఉన్న డాటాని వ్యూ టెంప్లెట్స్కి సెండ్ చేస్తుంది. అప్పుడు ఆ యొక్క అప్రోపరియేట్ జిఎస్పీ పేజ్ అనేది ఆ యొక్క మోడల్లో ఉన్న డాటాని రెండర్ చేసి ఫ్రంట్ ఎండ్లో ఎండ్ యూజర్కి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇన్ ద మోడల్ ఆబ్జెక్ట్. అండ్ ఇక్కడ మనం వీ కెన్ ప్లేస్ ఎనీ డాటా ఇన్ ద మోడల్ ఆబ్జెక్ట్, జస్ట్ లైక్ డేటా కెన్ బి ఎనీ జావా ఆబ్జెక్ట్ లైక్ కలెక్షన్, మనం ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్ ఇన్ ద మోడల్ ఆబ్జెక్ట్. ఓకే, సో లెట్స్ సీ view template. And coming to the view template, spring mvc is flexible and supports many view templates only. Okay, so most common ga use chesedi manam jsp ekku use cheskuntam, jstl ekku use cheskuntam, but spring supports so many other view templates also. Manam kavalanukunte manike view templates lo jsp maatrame use cheyaram ledhu, we can use just like a tamil use gaane velocity framework ila so many we have a different type of view templates. So vaatlo manam edana use cheskochu, kaapati ippatiki kuda industry ekkuva recommended jsp use cheskuntadi. So jsp is nothing but of జావా సర్వర్ పేజెస్ని ఎక్కువ యూస్ చేస్తుంది. అండ్ మోస్ట్గా మనకి ఈ యొక్క జావా సర్వర్ పేజెస్లోనే మనకి ఎక్కువ అవుట్పుట్ అంతా రెండర్ చేసి ఫ్రంట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. మనం మన యొక్క కోర్సులో కూడా అది యూస్ చేద్దాం. ఓకే, అండ్ డెవలపర్ కెన్ క్రియేట్ ఏ పేజ్ అండ్ డిస్ప్లే ద డేటా. మనకు నచ్చిన పేజెస్ మనమే క్రియేట్ చేసుకుంటామండి. ఆ యొక్క పేజెస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వ్యూ టెంప్లెట్స్లో మ్యాప్ చేయమని మనం ప్రొవైడ్ చేస్తాం. సో అదంతా కూడా నేను చూపిస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఏదైనా ఒక బస్ టికెట్ కానీ లేకపోతే రైల్వే టికెట్ కానీ బుక్ చేసుకున్నారనుకోండి, సో మనకి డేటా ఆ యొక్క పర్సన్ నేమ్తోనే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే బస్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఫామ్ ఫిల్ చేస్తారో ఆ యొక్క నేమ్తోనే మీకు కన్ఫర్మేషన్ అనేది ఇస్తారు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ అని కానీ లేకపోతే మీరు రాజేష్ అని లేకపోతే అజయ్ అని నేమ్ ఇచ్చారనుకోండి, మీరు ఆ యొక్క నేమ్ ఏదైతే ఇచ్చారో అదే మీకు నెక్స్ట్ పేజ్లో కన్ఫర్మేషన్ వస్తుంది, హా అజయ్ యువర్ సీట్ ఈస్ బుక్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, రైట్? సో ఆ యొక్క నేమ్ మనం ఏదైతే ఇచ్చామో అది తీసుకుని రెండర్ చేసి అదే మళ్ళీ మనకి కన్ఫర్మేషన్లో యూజ్ చేస్తాడు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ రెండరింగ్ ఆఫ్ ద డేటా. ఓకే, సో అది మనం ఎలా చేయాలి ఏంటి అనేది నేను అప్కమింగ్ సెషన్లో చూపిస్తాను. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్ ఇన్ ద వ్యూ
templates in the Spring MVC. Spring MVC lo view templates le jarugutundi. So this is what happened in the view templates in the Spring MVC, and these all are the components in the Spring MVC workflow. Okay, so maniki including the web browser nunchi, front controller nunchi, model object daggara nunchi, controller view template and everything. So evaithe Spring MVC execution flow lo untundo, so prati component kuda mana explain chesukodam jarigindi. Okay, I hope it's clear. Prati okkaliki session neat ga perfect ga clear ga ardhamaindi anukuntanu. If still anyone having any doubts, please let me down in the comments. I will meet you guys in the next session. Till then, have a great day. Bye bye. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్స్ట్ యాప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.